హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్న గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్కి నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సెండ్ మీ నోటిఫికేషన్స్ అని చెప్పి సెలెక్ట్ చేసి సేవ్ చేయండి. నెక్స్ట్, అలాగే నేను ఏదైనా వీడియోలో కనుక సాఫ్ట్వేర్స్ కానీ యాప్స్ కానీ, అంటే మొబైల్ యాప్స్ కానీ అలాగే వెబ్సైట్స్ గురించి ఏమైనా చెప్పినా అవన్నీ ఇక్కడ మోర్ అనే ఆప్షన్స్ సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ నోటిఫికేషన్ రూపంలో ఇక్కడ కూడా కనపడుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం రైతులకి ఉపయోగపడే యాప్ ఒకటి నేను ఈ మధ్యనే ప్లేస్టోర్లో చూశాను, అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఆ యాప్ పేరు వచ్చి ప్లాంటిక్స్ అన్నమాట. చూడడానికి ఇలా ఉంటుంది ఇది. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ కెమెరా ఐకాన్లో, అంటే కెమెరా అనే ఆప్షన్ కనబడింది కదా, ఈ కెమెరా ఆప్షన్లో కొన్ని రకాల పళ్ళు కూరగాయలు ఇక్కడ ఉంటాయన్నమాట. మీరు చూస్తున్నారు కదా, ఇవే ద్రాక్ష పళ్ళు ఉంది, బంగాళదుంప, ఉల్లిపాయలు అలాగే ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ కామెంట్ సెక్షన్, ఇక్కడ కామెంట్ చేయొచ్చు అనమాట. మీ ప్రాబ్లం ఏదైనా ఉంటే ఇక్కడ రాయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇంకా అలాగే కామెంట్లో టూ కేటగిరీస్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ వెదర్కి వెళ్దాం. వెదర్లో మీరు ఏం చేయాలంటే జీపీఎస్ యాక్టివేట్ చేయమని అడుగుతుంది. మీరు ఉన్న లొకేషన్ని జీపీఎస్ యాక్టివేట్ చేసి ఇక్కడ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఓకే అనేసి ప్రెస్ చేశాను. ఇప్పుడు లొకేషన్ యాక్టివేట్ చేశాను. మళ్ళీ వెనక్కి వెళ్దాం. అది అగ్రి అని అడిగింది. ఓకేనా? నేను లొకేషన్ ఇవ్వలేదు, మీరు అవసరం అయితే కనుక ఇవ్వండి. ఓకేనా? ఇక్కడ మీకు వెదర్ రిపోర్ట్ కంప్లీట్, గాలి ఎంత స్పీడ్గా వస్తుంది, అలాగే నెక్స్ట్ మేఘాలు ఏమైనా ఉన్నాయా ఏంటి అనేది మొత్తం ఇక్కడ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనమాట. రాబోయే 5 డేస్లో కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఇక్కడ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ల్యాబొరేటరీ, ల్యాబొరేటరీలో కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఇక్కడ రాసి ఉంటే కనుక వాళ్ళకి సంబంధించిన పురుగులు వాటి కేటగిరీ మొత్తం అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ బబుల్ కనపడింది కదా, ఈ బబుల్ ట్యాప్ చేస్తే మీకు, ట్యాప్ చేసిన వెంటనే గ్రూప్ గురించి మొత్తం ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది అనమాట, పురుగుల గురించి వాటిల గురించి. ఓకేనా? మీరు ఇది ఎలా ఉపయోగించాలంటే, ఇది సపోజ్ ఇప్పుడు యాప్లు అనేది నేను ట్యాప్ చేశాను కదా, ఇది కెమెరా ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా ట్యాప్ చేసిన వెంటనే ఇప్పుడు చూసారు కదా కెమెరా ఓపెన్ అయింది. పండు చెట్టు కొండగా మీరు ఫోటో తీస్తే కనుక దాని ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 3 గీతలు కనపడినాయి కదా, దాన్ని ట్యాప్ చేశాను నేను. ట్యాప్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు అకౌంట్ రిజిస్టర్ అవ్వాలి. సెట్టింగ్స్లో మీకు ఏమున్నాయో చూద్దాం. లాంగ్వేజ్, వైఫై ద్వారా కనెక్ట్ అవుతారా ఏంటి అనేది మొత్తం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఓకేనా? అది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫొటోస్, మీరు తీసిన ఫొటోస్ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట, సేవ్ అయ్యి. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమున్నాయి దీంట్లో, కామెంట్స్లో కూడా ఫిల్టర్ ఏమైనా ఉందా? ఇదిగో ఇక్కడ కామెంట్ చేయడానికి అలాగే ఫిల్టర్ యాక్టివేట్ చేయడానికి కూడా ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, చూసారు కదా ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.